మెగా బ్రదర్ నాగబాబు గారు సరికొత్తగా ఒక మీడియా ఛానల్ని ప్రారంభించబోతున్నారు. నాగబాబు గారిని ఇప్పటి వరకు మనం ఒక నటుడిగా చూసాం, ఒక నిర్మాతగా చూసాం, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా కూడా చూసాం. ఇప్పుడు ఒక మీడియా ఛానల్కి అధినేతగా కూడా చూడబోతూ ఉన్నాం. సరికొత్తగా ఒక మీడియా ఛానల్తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ నాగబాబు గారు ఒక ప్రోమోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఛానల్ పేరేంటి, ఆ ఛానల్లో ఏవి వార్తలు ప్రసారం అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. యజ్ఞమూర్తి గారితో మాట్లాడుతూ, యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. హాయ్ కృష్ణ. సరికొత్తగా మేము ముందుకు రాబోతున్నాను అంటూ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి ఒక మీడియా సంస్థని నాగబాబు గారు ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు నాగబాబు గారిని ఒక నటుడిగా చూసాం, అలాగే జబర్దస్త్ షోకి జడ్జిగా చూసాం, నెక్స్ట్ ఒక నిర్మాతగా చూసాం, ఒక పొలిటీషియన్గా చూసాం, ఇప్పుడు ఒక మీడియా సంస్థకి అధినేతగా చూడబోతున్నాం. ఏంటి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్లో ఎటువంటి వార్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సో మనం 2 రోజుల క్రితం ఆయన ఏదైతే దీని లోగో ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక లోగోని ఆయన తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. సో ఆయన పేరు మీద ఉన్నటువంటి నాగబాబు కొండిదల అనే పేరు మీద ఉన్నటువంటి ఛానల్ని కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఇప్పుడు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని మారిన విషయం మనం గమనించవచ్చు ఇప్పుడు ఆయన. సో అందులోనే దీన్ని లాంచ్ చేశారు ఈ లోగోని. అందులో చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూస్తేనేమో మీరు ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది, ఒకవేళ ఓన్లీ ఆ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ వరకు ఆ న్యూస్ ఉంటాయా అని ప్రమోలో చూసుకుంటే మాత్రం భక్తికి సంబంధించి ఉన్నాయి, రైతులకు సంబంధించిన అంశాల మీద ఉన్నాయి, పిల్లలకు సంబంధించినటువంటి అంశాల మీద ఉన్నాయి, అలాగే రాజకీయ పరమైనటువంటి వార్తలు కూడా అందించేలాగా ఆ ప్రోమో అయితే కనపడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడేమో ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు. ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందా, లేదంటే అసలు వార్తలు కూడా ఈ ఛానల్ ద్వారా రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే ఇప్పటివరకు అసలు ఇది ఏ రకమైనటువంటి ఛానల్, ఇది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమేనా లేకపోతే ఇది శాటిలైట్ ఛానలా అనే వివరాలన్నీ కూడా ఆ క్లారిటీ మనకు అందులో రాలేదు. దాంతో ఇప్పుడు మీడియాలోనే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది అది శాటిలైట్ ఛానల్ కాబోతుంది అని చెప్పేసి రాసుకుంటా వస్తుంటే, కొంతమంది దాన్ని ట్యాబ్లెట్ అనుకుంటున్నారు. సో అంటే ఒక ప్రింట్లోనో లేకపోతే డిజిటల్లోనో రాబోయే ఒక ట్యాబ్లెట్ అనుకుంటున్నారు. సో అంటే ఒక క్లారిటీ చాలా మందికి అర్థం కావట్లేదు అసలు అది ఏ ఛానల్, అసలు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ వరకే ఉంటుందా లేకపోతే శాటిలైట్ ఛానల్ అవుతుందా లేకపోతే ప్రింట్లో కూడా వస్తుందా ఒక ట్యాబ్లెట్ రూపంలో వస్తుందా, ఇదంతా కూడా చెప్పాలంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తూ ఉంది, మీడియాలోనే కనిపిస్తూ ఉంది ఇది ఏంటి అనేది. మళ్ళీ అందులో ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టడం కూడా అందులో కొంత కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఆ లోగోలో చూస్తే లాస్ట్లో వచ్చేసి రాజకీయ ముఖ చిత్రం అని కూడా పెట్టారు. అంటే ప్రోమో ఏదైతే ఉందో ఆ ప్రోమోలో అన్నీ ఉన్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి, సినిమా వార్తలు ఉన్నాయి, పాటలకు సంబంధించినవి ఉన్నాయి, అలాగే మట్టి మనుషుల రైతాంగాలకు సంబంధించిన సమస్యల మీద కూడా మేము పోరాడబోతున్నాం అన్నట్లుగా ఆ ప్రోమోలో చూపించారు. దానికి ఇది సమగ్రమైనటువంటి వార్త ఛానల్ లాగా ఉండబోతుందా అని ఈ రకంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు అటు ఏదైతే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసే ఛానల్స్ కనిపిస్తాయి మనకి, అలాగే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే ఛానల్స్ కనిపిస్తాయి, అట్లాగే తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్ కనిపిస్తాయి, వైసీపీని సపోర్ట్ చేసే ఛానల్స్ కనిపిస్తాయి. వేరే జనసేనకు సంబంధించినటువంటి ఛానల్సే మనకి ఇప్పుడు కనిపించట్లేదు. సో ఆ లోటును తీర్చడానికి ఏమన్నా నాగబాబు గారు ఈ ఛానల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఈ లోగో కూడా కనుక మనం చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ కూడా జనసేనలో వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే సేమ్ అలాగే డిజైన్ చేసినట్లుగా కూడా ఉంది. కాబట్టి అంటే జనసేనకి అండగా నిలబడేందుకు ఈ మీడియాను స్టార్ట్ చేశాడా, లేదంటే అసలు ప్రజలకు అండగా నిలబడేందుకు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ మీడియా హౌస్ని స్టార్ట్ చేయబోతున్నారా, లేదంటే కేవలం ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అంశాల మీదే ఈ మీడియాని రన్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే తను ఒక ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, నటుడు
నిర్మాత మనం చెప్పుకున్నట్టు. కాబట్టి పైగా జబర్దస్త్ అనే ఒక పాపులర్ షోకి జడ్జిగా కూడా చాలా సంవత్సరాల పాటు ఆయన ఆ సేవలు అందించారు. కాబట్టి ఒక సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలు చెప్పడం కోసం ఒక ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ని ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే దాన్ని మరింతగా దాన్ని విస్తృతం చేయడానికే ఇప్పుడు దాన్ని ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి మారుస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు, దానికి సంబంధించిన మ్యాన్ పవర్ను కూడా రెడీ చేసుకున్నారు అనే వివరాలన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి, ఆ సమాచారం వినిపిస్తుంది. బట్ ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఆ జనసేన వాయిస్ని వినిపించే ఒక గొంతుక సో బయటికి ఇంతవరకు లేదు, కాబట్టి దాన్ని తీర్చడం కోసం కూడా ఇది తీసుకువస్తున్నారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పే దీన్ని తీసుకొస్తున్నారు అని కూడా అంటున్నారు. అది అందులో 99% నిజం కూడా ఉండి ఉండవచ్చు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సపోర్ట్గా ఉంటున్నారు అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుంది మనకి. ఓకే, యజ్ఞమూర్తి గారు, ఇక్కడ మనం లోగో చూసుకున్నట్లయితే ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అంటే నాగబాబు పేరు వస్తుంది కదా, అలాగే నిహారిక గారి పేరు వస్తుంది, వాళ్ళిద్దరి పేరు మీదుగా వచ్చేలాగే ఇది ప్లాన్ చేసి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు పెట్టుంటారా, లేకపోతే ఏంటి అది ప్రత్యేకత ఉందా? ఎన్ అని పెట్టడంలో మన అందరికీ తెలిసిందే, ఆయన పేరే పేరులోనే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఎన్. అట్లాగే ఆయన కుమార్తె కూడా, ఆమె కూడా తండ్రి బాటలోనే నటి, ఒక యాంకర్ గా చేశారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. అంటే ఆమె చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, అలాంటి ప్రతిభ నిజంగానే ఉంది ఆమెలో, ఆ టాలెంట్స్ ఉన్నాయి. కాబట్టి బహుశా ఇందులో నిహారిక కూడా ఆమె భాగస్వామి కూడా, ఆమె పాత్ర కూడా రేపు ఉంటుందేమో చెప్పలేము. ఎందుకంటే ఆమె కూడా కొన్ని ప్రోగ్రామ్స్, దీనికి సంబంధించి ఈ ఛానల్కి సంబంధించి తను కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో, సో ఒక క్రియేటివ్ సైడ్ కూడా ఆమె ఉండే అవకాశాన్ని మనం దోషపుచ్చలేం. బహుశా అంటే ఆ లోగోని అలా డిజైన్ చేయటంలో కూడా నాగబాబు నిహారిక అనే అర్థం వచ్చేటట్లు కూడా ఉండవచ్చు. కలర్ కాంబినేషన్ చూస్తేనే మనకి జనసేన అందరికీ కూడా అదే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నిజంగా నాగబాబు గారు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి, సో ఎంతో అంటే సినిమా సంబంధించినటువంటి విషయాలు, టీవీకి సంబంధించినటువంటి విషయాలు, సంబంధించిన విషయాలు, భక్తికి సంబంధించిన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, ఇలా సమగ్రమైనటువంటి వార్తలన్నింటినీ కూడా మీరు అందించేలాగా అయితే కనపడుతుంది. ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటారు? అది ఇంకా మనకి తెలియదు, అది కరెక్ట్గా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియదు. కానీ బట్ గ్రౌండ్ వర్క్ మాత్రం బాగా ఆల్రెడీ జరిగింది అని చెప్పేసి తెలియవస్తూ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మ్యాన్ పవర్ కూడా రెడీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆల్రెడీ అన్ని కూడా దానికి సంబంధించినటువంటి అంతా కూడా సిద్ధమవుతూ ఉంది. సో ఏ నిమిషంలోనైనా సరే, ఏ రోజైనా సరే, ఇది అంటే శాటిలైట్ రూపంలో నిజంగా వస్తుందా లేదా అనేది, అంటే అది కావాలంటే మనకు చాలా ప్రిపరేషన్ చాలా ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్ పెట్టాల్సిన ఉంటుంది. బట్ వీళ్ళు మరి అది ఆయన ఒక టాబ్లెట్ రూపంలో కూడా తీసుకురావచ్చే అవకాశం ఉంది. ఎడితిరిగి యూట్యూబ్ ఛానల్ తనకు ఉంది కాబట్టి, ప్రస్తుతానికి ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఇదే పేరుతోటి ఉంది కాబట్టి బహుశా ఆయన ఇంకా ముందు దాన్ని విస్తృతం చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అంటే ఆ సపోర్టు దీన్ని ఖచ్చితంగా ఒక బడ్జెట్ కూడా, పెద్ద బడ్జెట్ కావాలా శాటిలైట్ ఛానల్ అంటే. సో అది న్యూస్ ఛానల్ అంటే పర్వాలేదు, బట్ అది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయిందైతే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ అవసరం అవుతుంది. మరి అది అంత దానికి తగ్గటువంటి ఆ ప్రిపరేషన్ అంతా జరిగిందా లేదా, దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ శాటిలైట్ ఛానల్ కాబోతుంది అని అనటానికి మాత్రం ఇప్పటివరకైతే మనకి ఎలాంటి ఆధారం అందులో మనకు కనిపించలేదు, మనకి ఆ క్లారిటీ కూడా ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన తన ఏదైతే సోషల్ మీడియా అకౌంట్ ఉందో దాని ద్వారా కూడా ఆయన ఏం తెలియజేయలేదు, కేవలం తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లోనే దీన్ని ఈ ప్రోమోని లాంచ్ చేయడం అనేది జరిగింది 2 రోజుల క్రితం. సో అంతవరకే దాన్ని బట్టి రకరకాల ప్రచారాలు చూసుకొని, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకోవడం మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఆయనే దానికి క్లారిటీ ఇవ్వాలి, అది ఆయన శాటిలైట్ ఛానల్గా తీసుకురాబోతున్నారా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వరకు పరిమితం అవుతుందా, లేకపోతే దాంతో పాటు ట్యాబ్లెట్ కూడా వస్తుందా, ప్రింట్లో కూడా వస్తుందా, ఇదంతా కూడా బహుశా నా తెలిసి
త్వరలోనే దానికి సంబంధించిన సమాధానాలు కూడా మనకి లభించే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.